సొల్లు ఎదురు చూస్తున్నారు గోతికాడ నక్కల్లాగా ఎదురు చూస్తున్నారు 10 ఏళ్ల అధికారానికి దూరమైనరు రక్తం రుచిమరిగిన పులులు వాళ్ళు ఆవురావురు మనం చూస్తున్నారు ఎక్కడ ఛాన్స్ దొరికితే మళ్ళా స్కాములు చేయాలి రాష్ట్రాన్ని మింగాలని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాయి కొన్ని గోతికాడ నక్కలు 11 మంది ముఖ్యమంత్రులు తయారైండు ఒక ఆయన లాల్చి పైజామా గుట్టించుకున్నాడు కొత్తగా ఒక ఆయన ఇంటికి సున్నాలు వేసుకున్నాడు ఒక ఆయన కొత్త జరియన్స్ దోతులు గుట్టించుకున్నాడు ఇంకొక ఆయన గడ్డం ట్రిమ్ చేసుకొని కలర్ వేసుకొని తయారున్నాడు ఇంకొక ఆయన అయితే ముహూర్తమే పెట్టేసిండు డిసెంబర్ 9 నేను ప్రమాణ స్వీకారం చేస్తున్నా అని చెప్తుండు పిల్ల దొరకలేదట కానీ లగ్గం మాత్రం పక్కనట పిల్ల దొరకలే ఓట్లు రాలే సీట్లు రాలే లగ్గం మాత్రం పక్క ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం మంచుకున్నాం కథ నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేసేది 6 నెలలకొకసారి ముఖ్యమంత్రులు మారితే అస్థిరమైన ప్రభుత్వాలుంటే హైదరాబాద్ ఆగమైతుంది ఇదే కాంగ్రెస్ నాయకులు గతంలో వాళ్ళ పదవుల కోసం మన హైదరాబాద్ లో 400 మందిని ఆనాడు 1991 నుంచి 92 మధ్యలో 400 మందిని ఓల్డ్ సిటీలో మత కల్లోలాలు పెట్టి మరీ చంపించింది ఇదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారం కోసం ఎంతకైనా దిగజారుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పదవుల ఆరాటం తప్ప ప్రజల మీద ఎన్నడూ కాంగ్రెస్ కు ప్రేమ లేదు మళ్ళీ కాంగ్రెస్ చేతిలో పొరపాటున తెలంగాణను పెడితే జరిగేది ఒకటే మళ్ళీ కల్లోలం మళ్ళీ కర్ఫ్యూలు మళ్ళీ మత ఘర్షణలు మరికి మాలిన పంచాయతీలు అనవసర పల్లర్లు తప్ప కాంగ్రెస్ నాయకులతో రాష్ట్రాన్ని నడిపించే సత్తా లేదు ఇవాళ నిజంగానే లోకల్ గా ఉండే కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకు దమ్ముంటే గుజరాత్కి వెళ్ళి కర్ణాటకకి వెళ్ళి నాయకులను పిలిపించుకునే అవసరమేముంది ఇవాళ దండుగట్టి వస్తున్నారు ఒక్క కేసీఆర్ గారిని కొట్టేందుకు ఎంతుంటాడే కేసీఆర్ గారు 52-53 కిలోలు ఉంటాడు నేనంటే అట్టాకట్టా ఉన్నా కానీ కేసీఆర్ గారు 52-53 కిలోలు ఉంటాడు బక్కగా ఉంటాడు గా ఒక్క కేసీఆర్ ను కొట్టేందుకు వస్తున్నారు ఒక్కొక్కరు బయలుదేరి నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆయన ఇంకొక భోగి ఆ భోగిలో 15 మంది ముఖ్యమంత్రులు 15 మంది కేంద్ర మంత్రులు యువతలకెళ్ళి రాహుల్ గాంధీ ఖార్గే డీకే సిద్ధరామయ్య ఇంకొకరు కానీ మేము ఎవ్వరు కూడా భయపడతలేం ఎందుకంటే మాకు మీరున్నారు మీ ఆశీర్వాదం ఉన్నది మాకు ఆ విశ్వాసం పని చేసినాం మంచిగా పనిచేసినాం హైదరాబాద్ ని మంచిగా కాపాడుకున్నాం అయినా పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు గుంపులు గుంపులుగా ఏమొస్తాయి నేనైతే అనలేదు భయ్ సింహం ఎప్పుడు సింగల్ గానే వస్తుంది గుంపులు గుంపులు వచ్చేటి ఏందో మీకు తెలుసు వాటి సంగతి చూడాలి ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో మనం హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడుల వరద సాధిస్తా ఉన్నాం ఐటీ కంపెనీలు క్యూ కట్టి వస్తున్నాయి అమెజాన్ అనే కంపెనీ ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ఎక్కడుంది మరి అల్లా తప్ప నాయకులతో అవుతుందా రియల్ ఎస్టేట్ బ్రోకర్ గాళ్లతో ఈ కంపెనీలు తెచ్చుడు అవుతుందా కొంత సింహం ఉందా అల్లకు ఇవాళ గూగుల్ మైక్రోసాఫ్ట్ ఫేస్బుక్ యాపిల్ ఈ అన్ని కంపెనీల 2వ అతిపెద్ద క్యాంపస్ ఎక్కడ ఉంది 1-2 కాదు చెప్తే 16 కంపెనీలు ఈ 8 ఏళ్లలో వచ్చినాయి ఎందుకు వచ్చినాయంటే బలమైన నాయకత్వం స్థిరమైన ప్రభుత్వం ఉంటే వస్తాయి తప్ప ఆల్తుఫాల్తులతో ఇవన్నీ కావు మిమ్మల్ని నేను కోరేది ఒకటే కొంత పని జరిగింది ఇంకింత పని చేసేది ఉన్నది హైదరాబాద్ లో పంచాయతీలు లేకుండా కలిసిమెలిసి అన్నదమ్ములు లెక్కున్నాం పంచాయతీలు పెడతారు గెలుకుతారు అక్కడక్కడ ఇంకా కావాలని కొట్లాటలు కూడా పుట్టిస్తారు ఇక్కడ మా ఆడబిడ్డలు కూడా చాలా మంది ఉన్నారు మరి ఆడబిడ్డలు అడుగుతున్నారు అన్న పోయిన 2 టర్ములు మీకు అవకాశం ఇచ్చినాం కొన్ని మంచి పనులు చేసిండ్రు కళ్యాణ లక్ష్మి వచ్చింది షాదీ ముబారక్ వచ్చింది కేసీఆర్ కిట్ వచ్చింది హైదరాబాద్ లో ప్రతి ఇంటికి 20,000 లీటర్ల నీళ్లు ఉచితంగా వచ్చింది మరి రేపేం చేస్తారు మీరు గెలిస్తే అని అడుగుతారు రేపు గెలిచిన తర్వాత 3వ సారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 4 కొత్త కార్యక్రమాలు ప్రారంభించబోతా ఉన్నాం అందులో మొదటిది అందరూ మా మహిళా సోదరిమణులు వినాల అందులో మొదటిది నరేంద్ర మోడీ గారు 2014లో మస్తు డైలాగులు పెట్టిండు ఏమన్నాడు అన్నాడు భాయో బహనో మిత్రో సబ్ లోగ్ జన్ ధన్ ఖాతా ఖోలో మే దన్ దన్ 15 लाख దేతో అన్నాడు ఇచ్చిండు ఎవరికన్నా పడ్డాయా 15 लाख 15 लाख ఇయలే కానీ 400 రూపాయల సిలిండర్ ను 1200 మాత్రం చేసి కూర్చోబెట్టిండు 800 రూపాయలు పెంచిండు కేసీఆర్ గారు ఒకటే అంటుండ్రు మళ్ళీ ఈసారి 3వ సారి ముఖ్యమంత్రి కాగానే ఏ సిలిండర్ నైతే మోడీ పెంచిండో 800 ఆ 800 నేను భరాయిస్తా 400 రూపాయలకే సిలిండర్ ఇస్తా అంటున్నాడు కేసీఆర్ గారు. అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు ఇవాళ 3,000 రూపాయలు ఇచ్చే కొత్త కార్యక్రమం సౌభాగ్యలక్ష్మి అనే కొత్త కార్యక్రమం చాలు చేస్తా ఉన్నాం. తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం, తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి ఒక్కరికి జీవిత బీమా 5 లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమం, అసైన్డ్ భూములు ఉండే వాళ్ళకి పూర్తి యాజమాన్య హక్కులు ఇచ్చే కార్యక్రమం. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, మంచి పనులు ఇప్పటికీ కొన్ని చేసుకున్నాం, రేపు ఇంకింత చేసుకుందాం. హైదరాబాద్ ను కాపాడుకుందాం, హైదరాబాద్ లో ఉండే మత సామరస్యాన్ని కాపాడుకుందాం. आज एक आदमी है राहुल गांधी, मजबूर है आदत से बेचारा, वो जाके कोलकाता जाता, पप्पू भाई मालूम है, पप्पू भाई याद है, पप्पू भाई जो है मजबूर है, पप्पू भाई जाता कोलकाता, जाके बोलता दीदी तुम बी टीम हो बीजेपी के, वहां से आता दिल्ली में बोलता केजरीवाल आप बी टीम हो बीजेपी की, वहां से फ्लाइट पकड़ के यहां आता, यहां कोई स्क्रिप्ट लिख के दे दिए, बोलता केसीआर आप बीजेपी के बी टीम है। मैं यही पूछना चाहता हूं राहुल गांधी से, भाई ये बात बताओ तकलीफ क्या है तुम्हारी, आपकी और मोदी साहब की तकलीफ एक ही है, वो ये है कि आप दोनों ये नहीं चाहते कि कोई तीसरा उभर के आए और दिल्ली में झंडा गाड़े। हम आपसे वादा करते हैं दिल्ली आएंगे, गुलाबी झंडा वहां पे भी लहराएंगे, सवाल वहां पे आपका सवाल का जवाब वहां देंगे। ఇలా తెలంగాణకు వచ్చి అడ్డమైన మాటలు చెప్పి జనాలను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన మా ముస్లిం సోదరులకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, एक अमन पसंद चीफ मिनिस्टर, एक मुसलमान दोस्त चीफ मिनिस्टर आपके हुकूमत चलाने वाले केसीआर साहब आपके साथ है। पिछले 9.5 सालों में जो खुशहाली, जो भाईचारा, जो अमन तेलंगाना में हमको देखने को मिला, इसको बरकरार रखना है तो केसीआर साहब के हाथ आप मजबूत करो, केसीआर को और ताकतवर बनाओ। मैं आपसे एक ही रिक्वेस्ट करता हूं, आज कांग्रेस वाले आके गुमराह करने की कोशिश कर रहे हैं, आज बहुत प्यार दिखा रहे हैं, बहुत मोहब्बत दिखा रहे हैं, आज कहते हैं कांग्रेस वाले अरे गरीब है मुसलमान। मैं पूछना चाहता हूं, अगर 55 साल कांग्रेस हुकूमत चलाने के बाद मुसलमान गरीब है तो कौन जिम्मेदार है? आपने 1 नहीं 2 नहीं 11 मौका दिया कांग्रेस को, बार बार आपने मौका दिया, बार बार उन्होंने आपको धोखा दिया। याद रखिए पिछले 9.5 सालों में केसीआर साहब ने क्या क्या किया आपके लिए। हमारे बच्चों की तालीम के वास्ते 204 स्कूल खोले टिमरिस के, एक एक बच्चे पे 1,20,000 रुपया खर्च कर रहे हैं हम लोग। आप सभी से मैं एक ही वादा करता हूं, आज हैदराबाद में बड़े गणेश के सामने मैं वादा कर रहा हूं, जब तक रहेंगे सियासत में सेक्युलर रहेंगे, आपके साथ रहेंगे, आप हमारे हाथ मजबूत कीजिए। एक और बात भी कहता हूं, दिल्ली में जो बड़े बड़े लीडर हैं डराने की कोशिश कर रहे हैं, धमकाने की कोशिश कर रहे हैं, आज साजिश कर रहे हैं, कोशिश कर रहे हैं कि केसीआर की आवाज दबा दो। मैं एक बात जरूर कहूंगा, डरते तो हम किसी के बाप से नहीं है, दिल्ली वाले मोदी राहुल जो भी है डरते किसी के बाप से नहीं है, जो करना है कर लो, जो उखाड़ना है उखाड़ लो, कोई फर्क नहीं पड़ता। एक बात आज आपसे करते हैं, जब तक रहेंगे सेक्युलर रहेंगे, गर्दन काट दे परवाह नहीं, सर नहीं झुकाएंगे दिल्ली के सामने, आपके साथ रहेंगे, कभी भी उनके साथ नहीं चलेंगे। मैं यही 4 लफ्ज कहता हूं और एक और चीज आखिरी में कहता हूं, केसीआर साहब का एक ही नारा है, कभी मोहिउद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो कायनात लेके चलो, चले तो चलो सारे जमाने को साथ लेके चलो, हिंदू हो मुसलमान हो ईसाई हो जो भी हो हर किसी को साथ ले चलने में केसीआर साहब विश्वास रखते हैं। आज कुछ बेवकूफ लोग दिल्ली से आके आपको गुमराह करने की कोशिश कर रहे हैं, आप पे अफवाहें फैला रहे हैं बी टीम करके। मैं एक ही चीज पूछता हूं, अगर किसी को नहीं गिरफ्तार करे इसलिए बी टीम है, तो मैं पूछता हूं राहुल पे भी कार्रवाई चल रहा, सोनिया जी पे भी कार्रवाई चल रही, तो क्यों उनको गिरफ्तार नहीं करे? फिर अगर बी टीम नहीं है वो तो उनकी गिरफ्तार क्यों नहीं हो रही? सोचो जरा, बहक मत जाओ, सोचो, भावुक ना बनो, जज्बाती ना बनो, మీ అందరితో నేను కోరేది ఒకటి, హైదరాబాద్ మంచిగుంటేనే తెలంగాణ మంచిగుంటది. అందరికీ అన్నం పెట్టే కామధేనువు లాంటి హైదరాబాద్ మంచిగుండాలంటే బలమైన నాయకత్వం, స్థిరమైన ప్రభుత్వం ఉండాలి. 6 నెలలకు ముఖ్యమంత్రి మారే పార్టీలు, ఢిల్లీకి వెళ్లి సీల్డ్ కవర్ల ముఖ్యమంత్రులను పంపే పార్టీలు, అడ్డమైన పార్టీలు ఢిల్లీ పార్టీలను నమ్మవద్దు. హైదరాబాద్ శాంతియుతంగా అభివృద్ధి బాటలో ముందుకు సాగాలి అంటే ఇక్కడ నిలబడ్డది దానం నాగేందర్ గారు కాదు. ఇక్కడ మీరేసే ప్రతి ఓటు కేసీఆర్ గారికి పోతుంది, మళ్ళా కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. మరి మీ అందరితో కూడా, ఎందుకంటే సమయం అయిపోయింది, మీ అందరికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు.